నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. విద్యుత్ కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా విద్యుత్ థర్మల్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ కోసం చేపట్టిన టెండర్లు ఆ నిర్ణయాన్ని మానుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. తర్వాత ఎంఆర్ఓకు సిఐటియు సిపిఎం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ముత్తుకూరు వదిలినటువంటి దామోదర సంజీవయ్య విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ని ప్రైవేటీకరించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. అక్కడున్నటువంటి కార్మికులు, సిఐటియు, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా దాదాపు 300 రోజుల నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా ప్రజాభిప్రాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకి ఇచ్చేదానికోసంగా టెండర్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభించింది. ముత్తుకూరు వద్ద ఉన్నటువంటి థర్మల్ ప్లాంటు దాదాపు 2400 మెగావాట్ల సామర్థ్యంతో మూడో ప్లాంటు కూడా రెడీగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం సుమారు 40% విద్యుత్ని ప్రైవేటు దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉంది. ఈ థర్మల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరిస్తే పూర్తి స్థాయిలో 50% పైగా విద్యుత్ని రాష్ట్ర ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి వస్తుంది. తద్వారా విద్యుత్ బిల్లులు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి 2000 మంది పైగా కాంట్రాక్ట్ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు, యూనియన్లు